temennya. Gitu. ఎవరితో తెచ్చుకోమన్నా చేసుకోమన్నా అదేవిధంగా ఈరోజు నుంచి శ్రీమద్ కాదిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నిత్యాన్నదానం స్కీమ్ నుంచి ఎవరైతే స్టాఫ్ ప్రిన్సిపల్ స్టాఫ్ కానీ పోలీస్ స్టాఫ్ కానీ రెవెన్యూ స్టాఫ్ కానీ వీళ్ళందరికీ కూడా భోజన సదుపాయం అరేంజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళతో పాటుగా ఎవరైనా నిరాశ్రయులు కానీ భిక్షగాళ్ళు కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనం అందరికీ కూడా డెలివరీ చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దేవస్థానం నుంచి దాదాపుగా 500 నుంచి 1000 మంది వరకు కూడా ప్రతిరోజు 2 పూట్ల భోజనం అందించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి అదే కాకుండా అనేక మంది దాతలు కదిరిపట్నం నుంచి చాలామంది ముందుకొస్తూ ఉన్నారు నిరాశ్రయులకి భోజన సౌకర్యాలను కలుగు చేయడానికి. దాని గురించి కూడా కాకపోతే డిస్ట్రిబ్యూషన్ ఒక్కటే సమస్య అవుతుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ డోర్ డెలివరీ చేసినప్పుడే అది లాక్డౌన్, మనం సోషల్ డిస్టెన్సింగ్ పాటించినట్లు అవుతుంది. ఒకచోట అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం ఇబ్బంది అవుతుంది కాబట్టి డెలివరీ చేసేదానికి ప్లాన్ జరుగుతూ ఉంది. సో ఎక్కడైనా నిరాశ్రయులు కానీ భిక్షగాళ్ళు కానీ ఇతర వలస కూలీలు అందరికీ కూడా ఏ ఒక్కరిని కూడా ఆకలి అనేది లేకుండా వాళ్ళకందరికీ కూడా భోజన వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం.